వేదికపై ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంవత్సర పరిపాలనలో తెలుగుదేశం పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో, మరి హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించడానికి ఈరోజు సమర దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు రైతుల రుణమాఫీ ముఖ్యమైన అంశం అయితే, ఏ అంశం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ అంశాన్ని కూడా తుంగలో దొక్కి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కల్లిబొల్లి మాటలు చెప్తున్నాడు. ఈరోజు 87,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేయాల్సి ఉంటే రైతుల పక్షాన కేవలం 5,000 కోట్లు మాత్రమే ఈరోజు బడ్జెట్లో కేటాయించి ఈరోజు చెప్తున్నాడు మంత్రి గారు, చెప్తున్నాడు పుల్లారావు గారు 95% రుణమాఫీ అయిపోయిందట. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసులకు కానీ ఆర్డీఓ ఆఫీసులకు కానీ వెళితే లక్షల మంది రైతులు ఈరోజు క్యూ లైన్లో నించుని తమ తమకి రుణమాఫీ కాలేదని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి 95% అయిపోయిందని చెప్తున్నారు. ఎట్లా అవుతుంది 95%? ఈరోజు 87,000 కోట్లకి రుణమాఫీ కావాల్సి ఉంటే వడ్డీతోటి కలిపి 99,000 కోట్లు ఉంది మొన్న మార్చికి. అట్లాంటిది 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మొత్తం అయిపోయిందని చెప్తున్నారు. ఈరోజు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాం, 50,000 రూపాయల లోన్లన్నీ మాఫీ చేసామన్నారు. అసలు ఇంతవరకు 50,000 రూపాయల లోపు లోన్లు ఎన్నున్నాయి ఈ రాష్ట్రంలో, ఎన్ని కోట్లు మాఫీ అయినాయని ఎక్కడైనా చెప్పారా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తున్నాం. అట్లానే ఈరోజు మరి బంగారు రుణమాఫీ ఆడపడుచులందరికీ ఎలక్షన్ ముందు చెప్పాడు చంద్రబాబు నాయుడు, అమ్మా మీ బంగారాలన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం, మీరెవరో బ్యాంకులకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి. ఈరోజు మరి మహిళలను చూస్తే బంగారు రుణాలు వేలం వేస్తుంటే కళ్ళ మీద నీళ్లు వస్తున్నాయి చాలామంది ఆడవాళ్ళకి, కుటుంబాలకి. ఈరోజు ఈ బంగారు రుణాలు వడ్డీ కట్టలేక పొలాలు నమ్ముకొని తాకట్టు పెట్టి ఇవాళ ఆ అప్పు తీర్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఎంత ఇబ్బంది పడుతున్నారో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట, ఈరోజు రుణమాఫీ చేయనన్నా ఈరోజు రైతులు చాలామంది తమ వడ్డీలు కట్టుకునేవాళ్ళు. రుణమాఫీ చేస్తానని చెప్పడం వలన కట్టుకునే పరిస్థితిలో ఉన్న రైతులు కూడా ఈరోజు నువ్వేదో చేస్తావని చెప్పి ఎదురు చూసి ఈరోజు వడ్డీలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నారు. మరి ఇంకొక రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ. డ్వాక్రా మహిళలకి 14,000 కోట్లుంటే వడ్డీ 4,000 కోట్లు అవుతుంది. 18,000 కోట్లకు గాను 3,000 కోట్లు ఇచ్చి ఈరోజు డ్వాక్రా రుణమాఫీ చేశానని చెప్తున్నాడు. ఇవాళ ఇంత మోసపూరితమైన మాటలు, ఇవాళ ఈయన ఇచ్చిన డబ్బులు వడ్డీలకు కూడా సరిపోవు. బ్యాంకులు రైతులు బ్యాంకులకు వెళ్తే బ్యాంకర్లు సమాధానం చెప్పరు, ఎందుకంటే ఒక స్పష్టమైన విధానం లేదు రుణమాఫీలో అని చెప్పి బ్యాంకర్లు కూడా ఈరోజు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఆస్కార్ అవార్డు ఎవరికి రాలేదు. నిజంగా గొప్ప నటుడు చంద్రబాబు నాయుడు. మొన్న రేవంత్ రెడ్డి విషయం హైదరాబాద్లో జరిగితే మరుసటి రోజే విజయవాడ వచ్చి మరి అవినీతి మీద ప్రతిజ్ఞ చేపిస్తాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి పరిస్థితి మరి ఏ రాజకీయ నాయకుడైనా ఉందా అని చెప్పి, ప్రజల ముందేమో గొప్ప నాటకం ఆడతాడు, తెర వెనకేమో గొప్ప బూటకం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ 2 నాలుకల ధోరణి, ప్రతి విషయంలో కూడా ఒక స్పష్టత లేదు. ఇవాళ మరి పెన్షన్లు ఇచ్చామని చెప్పారు, ఎన్ని పెన్షన్లు తీసేశారో చెప్పకుండా కొత్త పెన్షన్లు ఇచ్చామని చెప్పారు. దాదాపు రాష్ట్రం అంతా 6,50,000 పెన్షన్లు తీసేశారు, జిల్లాకి 50,000 చొప్పున. కొత్తవి ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవాళ సమాధానం చెప్పే ప్రశ్నే లేదు. ఇంకా మరి అట్లానే నీరు చెట్టు కార్యక్రమం అని బ్రహ్మాండమైన కార్యక్రమం ఒకటి పెట్టాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం అంతా దాదాపు 200 కోట్ల రూపాయలు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు దోచుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు పళ్ళెంలో పెట్టిస్తున్నాడు. ఒక్కొక్క మరి చెరువు తీసుకుంటే దాదాపు క్యూబిక్ మీటర్కి 29 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. అది తీసుకుంటూ మరొకవైపు మట్టి ట్రక్కుకి 300 రూపాయలు, 400, 500 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఈ రాష్ట్రం అంతా కూడా ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఒకసారి ప్రశ్నించుకోవాలి.
ఈరోజు మంత్రులు ముఖ్యమంత్రి కూడా సిగ్గు లేకుండా చెప్తున్నాడు మా కార్యకర్తలకే పనిచేయండి అని చెప్పి. నువ్వు నిజంగా ఓట్లేసి గెలిపించింది రాష్ట్ర ప్రజలందరూ అందరికీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది నువ్వేం చెప్తున్నావు ఇవాళ మా కార్యకర్తలకే పనిచేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ప్రతి జిల్లాలో కూడా మీరు గమనిస్తే ఎంఆర్ఓలు పనిచేయరు, ఎండిఓలు పనిచేయరు, ఆర్డీఓలు పనిచేయరు, వీళ్ళందరూ కూడా ఏకపక్ష వైఖరి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏది చెప్తే అది చేయటం, కేవలం పార్టీ కార్యకర్తలకి తొత్తుగా మిగిలిపోయారు ఈరోజు అధికారులు. వాళ్ళని ఏదైనా ప్రశ్నిస్తే సార్ దండం పెట్టి మేమేం చేయలేమండి అని చెప్పి ఈరోజు చాలా ఆఫీసుల్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా పరిపాలన ఇంత అస్తవ్యస్తం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఒక్క సంవత్సరం కాలంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఎప్పుడూ లేదు. తప్పకుండా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం మనం అందరం. తప్పకుండా త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పి ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్న అరాచకత్వం, ఎక్కడ చూసినా కేసులు పెట్టడం, వీళ్ళని నిర్దోషులుగా ఉన్న వాళ్ళ మీద 307 పెట్టడం, మరి జైలుకు పంపించడం, ఈ విధంగా అరాచకత్వం సృష్టిస్తున్నారు. ఈరోజు తప్పకుండా వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మనకు మంచి భవిష్యత్తు ఉంది, మీరందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మరి గుంటూరు జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు.